ब्रेकिंग न्यूज़ वाईसीपी नेता बोरगड अनिल कुमार को वरस शॉकल तगुलुतुन्नायि मरो रेंडु केसुलो आयन की न्यायस्थानं 14 रोजुल रिमांड विधिंचिंदि पोलीसुलु आयन्नि राजमंड्रि सेंट्रल जैल कु तरलिंचारु ఎన్నికల సమయంలో తుళ్ళూరులో అనిల్పై రెండు కేసులు నమోదయ్యాయి ఫ్లయింగ్ స్క్వాడ్పై దౌర్జన్యం ఏఎస్ఐపై దాడి కేసు నమోదైంది దీంతో పాటు దాబాలో పనిచేస్తున్న బీహార్ వ్యక్తులపై అనిల్ దాడి చేసినట్లు మరో కేసు కూడా ఫైల్ అయింది ఈ రెండు కేసుల్లో ఆయన పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు విచారణ జరిపిన న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ను విధించింది మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు సాయి శంకర్ చెప్పండి అనిల్ కుమార్ కు 14 రోజుల రిమాండ్ విధించింది కదా న్యాయస్థానం పూర్తి డీటెయల్స్ ఏంటి ప్రియా బోరుగడ్డ అనిల్ కుమార్ కు సంబంధించి మరో రెండు కేసుల్లో రిమాండ్ విధించడం జరిగింది ఈ రోజు తుళ్ళూరు కు సంబంధించినటువంటి ఎన్నికల సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్ ఎవరైతే ఉంటారో అతనిపైన దౌర్జన్యం చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఐ పైన దాడి చేసినటువంటి కేసు అప్పుడు బుక్ అవడం జరిగింది అయితే అప్పుడు దానికి సంబంధించినటువంటి అంశంలో పోలీసులు ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు ఆ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఈ రోజు బోరుగడ్డ అనిల్ కుమార్ ని మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు దాంతో పాటు ఆ సమయంలోనే ఒక దాబాలో పనిచేస్తున్నటువంటి బీహార్ కు సంబంధించినటువంటి వ్యక్తులపైన కూడా అనిల్ కుమార్ దాడి చేయడం జరిగింది ఆ కేసుకు సంబంధించి అంటే ఈ రెండు కేసులకు సంబంధించినటువంటి అంశంలో మంగళగిరి కోర్టులో పోలీసులు హాజరుపరచగా మంగళగిరి కోర్టు విచారణ జరిపి బోరుగడ్డ అనిల్ కుమార్ కి మరో 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది ప్రస్తుతం అతనిపైన ఈ కేసులకు సంబంధించి 353 341 390 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదైనట్టు తెలుస్తుంది రాజమండ్రి సెంట్రల్ జైలుకి బోరుగడ్డ అనిల్ కుమార్ ని ప్రస్తుతం తరలించారు అయితే వరుసగా బోరుగడ్డ అనిల్ కుమార్ కి సంబంధించి గతంలో ఉన్నటువంటి కేసులు కానీ గతంలో వచ్చినటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు ఆ కేసుల్లో గనక అతను గనక రిమాండ్ అయి ఉంటే గనక ఆ కేసులకు సంబంధించి విచారణకి ఎలా జరుగుతుంది అనే దానిపై దృష్టి పెడుతున్నారు ఒకవేళ గనక ఆ కేసులు ముందుకు వెళ్ళిన తరుణంలో వాటన్నిటిని కూడా కోర్టుకు హాజరుపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరో రెండు మూడు కేసులు కూడా ఈ రెండు మూడు రోజుల్లో బోరుగడ్డ అనిల్కు సంబంధించి నమోదయ్యేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు ప్రస్తుతానికైతే ఈ రోజు రెండు కేసులకు సంబంధించినటువంటి అంశంలో మంగళగిరి కోర్టు రిమాండ్ విధించడం జరిగింది రైట్ సాయి శంకర్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్